ఆయన ఎందుకంటే మన తండ్రి స్థానంలో ఉండి ఆయన నేర్పిస్తాడు. దావీదు గారు ఒక జీవితంలో ఎలాంటి అద్భుతాలు అంటే చిన్న బాలుడప్పటి నుంచి అనేకమైన అద్భుతాలు చేశాడు అన్నమాట. ఎలాంటి అద్భుతాలు? గోలియాతు ఎంతటి ఎంతటి వాడు? ఆరు మూరలు జాన దెబ్బ మన యొక్క ఈ ముద్దు దాడి పెంపడమండి. ఆయన అంతపన ఆ సైన్యం అంతా కూడా అల్లుపోతూ ఉన్నారు. ఎవరి గురించి అంటే బలమైన గోలియాతు ఉన్నాడు. వాడు మూర్ఖుడు. వాడు అనుకున్నది సాధించాలంటే ఎవరు ఏమైపోయినా సరే వాడు అనుకున్నది చెయ్యాలి. ఎంత వాడిని శిక్షించడమే వాడు పని. ఎందుకంటే వాడు ఎదుట ఎవరు నిల్చోకూడదు. ఆడితే అలాగే నా ఏళ్ళతోటి ఆ తొందరలు చెందరని వాదించడం అయినది లేక ఆ గొర్రెల మందల కాశీ అపవాదంతో పోరాటం అయి కాదు. అనేకమైన విద్యలు నేర్చుకున్నాడు ఆయన. ఆ నేర్చుకునే ఒక విద్య ఏంటది? ఆ వశత్వాన్ని దేనితోటి? ఆ ఏళ్ళతోటి చక్కగా పట్టుకుని దాన్ని తిప్పడం రావాలి. ఆయన గుర్తించిన అద్భుత కార్యములు ఎప్పటి నుంచి అంటే చిన్నతనంలో నుంచి కూడా ఆయన వల్ల పట్టణం దీపించబడేటట్లుగా చేస్తూ ఉన్నాడు అన్నమాట. తెచ్చుకున్నాడు ఆయన. ఆ గిర్ర 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 తిరుగుతూ వచ్చాడు. యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు ఇది ఎంత చూడని ఆ వెనకపాటు తనంతో వెర్రితనముగా వస్తున్న మీదకి చిన్నవాడే బాలుడే వీడి నన్ను ఏమీ చెయ్యలేడని. కానీ బలమైన దేవుడు వీడికన్నా ఎత్తైన వాడు వీడికన్నా బలమైన వాడు ఆయనలో ఉన్నాడని ఆ అపవాది గుర్తించలేదు. ఆ గుర్తించే సమయం వచ్చేటప్పటికి ఈ వసులు తాడు తిప్పి 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 కొడితే పోయి అక్కడికి తన యొక్క నొట్టకి పాము పేచు తెలంగాణ తన తండ్రి వేళ్లతో నేర్పించాడు ఆయనకు విద్యలన్నీ కూడా. చిన్నప్పటి నుంచి కూడా దేన్ని ఎలా ఉపయోగించాలని తెలుసును. ఏ సమయంలో దాన్ని ఉపయోగిస్తే అది పనిచేస్తుందో దానితో అది కొయ్యాలి లేకపోతే అది చెయ్యాలి. దాని కై ఉన్నాడు ఇంతకు నాకు కాదు అని కొట్టాడు. దెబ్బకి వాడు ఎక్కడ పడ్డాడు? నేల మీద పడ్డాడు. ఒకేసారిగా ఇంకా దెబ్బకి మరీ లేచాడంటారా? లేగలేడు. లోకపు మానవుడు కూడా అంతే. నాన్న ఏమేమన్నది అనుకునేవాడు వెలబొగ్గుతూ ఉంటాడు. కానీ నేను ఒట్టి ఊపిరి కలవాడినని వాడికి తెలియదు. అయినా నువ్వు ఊపిరి కలవాడు అయినా సరే నేను ఈ దేవుడు నిన్ను అందనా లెక్కించాలని చూస్తున్నాడు. నీవు నేను గుర్తించినట్లయితే ఈ లోకంలో మనం ఏమీ కాని వేరేమో. కానీ ఒకనాడు నీవు అవునందించుకునే స్థానంలో ఉంటావనేసి నేను వాక్యం చదివించున్నది కదా. భుజములపై ఉన్నాడు. ఆ భుజములపై అందరూ కూడా ఎత్తుకుని ఆయన మోసేస్తున్నారు. నా తమ్ముడు నా తమ్ముడే ఎప్పుడు గుర్తిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా రోహన్ దర్శన కుమారుడంట, దావీదు కుమారుడంట, ఓ అందరూ కూడా ఉంటుందండి. అలాంటి ఒక మూర్ఖుణ్ణి లేక ఒక లోకపు బలాచుణ్ణి కొట్టగలిగాడంటే ఈ కుమారుడికి ఎలా వచ్చింది ఈ జ్ఞానం? ఎలా వచ్చింది ఈ ఆలోచన? ఈ ఆలోచన దేవుడి వల్ల కాకపోతే ఎలా వచ్చింది ఇది? అప్పుడు అలా వస్తుంటే దేవుడు దానికి ముందు గొప్ప అద్భుతం చేసి వారికి ఆహారాన్ని నియమించాడు. హల్లెలూయా. ఆహారం వారు దొరకడమే కాకుండా ఆ దేశస్తులందరికీ కూడా దొరికినట్లుగా ఆహారం తీయించి అక్కడ పెట్టుండిచ్చాడు అన్నమాట. హల్లెలూయా. అలాగే దేవునిపై కనిపెట్టుకుని వెళ్తున్నాడు. అప్పుడు మనలో ఎలాంటి రోగములు కావచ్చు, ఎలాంటి శోధనలు కావచ్చు, ఎలాంటి ఆపద అయినా సరే ఆయన పైన కుర పెట్టుకుని పై జరిగినప్పుడు ఆరు మూరలున్నారా? ఎంతమ్మా? ఐదు. ఆయన భయపడ్డా? భయపడలేదు. ఆ సంభ వచ్చిన భయపడ్డా? భయపడలేదు. అపవాదం వచ్చి రకరకాలను ఆర్చుతూ రకరకాల చూసే కనపడుతూ ఉన్నది చేయగల ముప్పు కమ్మి. కానీ భయపడ్డా? భయపడలేదు. ఆయన జీవితం
నీవు నేను కూడా అవిశ్వాసులుగా నడుస్తున్నాం అంటే పోరాటమే మన జీవితం. దేనిపైన? అపవాది పైన. దేనిపైన? ఈ అరణ్యమని ఈ ఊరిలో లేక ఈ పట్టణంలో ఈ అరణ్యంలో అనేక శోధనలు, అనేక ఇబ్బందులు, అనేక బాధలు కూడా మనకే ఎదురవుతూ ఉంటాయి. శత్రువుల దారిని పెట్టి దావీదు వలె నీవు నేను కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఆయన ధైర్యం కలిగి ఉండాలంటే ఆయన యొక్క ఆత్మను కలిగి ఉండాలి. ఆయన యొక్క సత్యధర్మం వలె ఆ ఆత్మను మనం కలిగి ఉండాలి. ఆయన సత్యవాక్యం మన హృదయంలో ముద్రించబడాలి. ఆయన పాట రాయబడింది, ఆయన నోటి మాట రాయబడింది, ఆయన చేసిన ప్రతి క్రియ రాయబడింది. ఆయన ఎక్కడికెళ్ళినా సరే అద్భుతాలు అద్భుతాలు విజయములే ఏమేం లేదు. కానీ అప్పవాది అనుకుంటున్నాడు నువ్వు నెల అయినా సరే పడదోయాలనేసి అనుకుని కొనిది కూడా ఇతను కా బలపడుతూ ఉన్నాడు. బలపడుతూ ఉన్న సమయంలో చిన్నవాడే ఆ రాజుకి ఆ పట్టణమునకు రాజుగా నియమించబడ్డాడు. ఆ నియమించబడ్డ తర్వాత ఈ జనులందరినీ కూడా నా మాటకు లోపరిచేటట్లేదు. అప్పటి వరకు నీ భయంకరుడైన బలవంతుడైన సౌలు చేతిలో ఉన్నది పట్టణాలన్నీ కూడా ఉన్నదండి. ఒక్కసారిగా ఈ బాలుడైన వారికి, ఈ గొర్రెల కాపురైన వారికి, ఈ తెగింపు గల ఈ వ్యక్తికి, ఈ యథార్థమునంత కలిగిన ఈ మనుషుడికి దేవుడు ఒకేసారిగా దీవించగా సింహాసనంపై కూర్చున్నాడు. అప్పుడు ఆయన చేస్తున్న మరేంటో తెలిసిన ఈయన జనాలందరినీ కూడా నాకు లోపడినట్లుగా దేవుడు నడిపించుకుందేవు దీవించుకుంటాడు. దేవుడు అందరినీ మార్చుము. నా మాట వినేలేక, నా మార్గంలో నడుచుకునేలేక, నేను చెప్పిన ఆజ్ఞలకు లేక, నేను చెప్పే దేనికైనా సరే ఆ వారు జరిగినది లేక బైబిల్ గ్రంథంలో జరిగిన అనేక మాటలు ఆయన మన నోటంతా రప్పిస్తూ ఉంటాడా. ఆ సమీప తగినట్లుగా మన అది ప్రార్థన గురించి చెప్పుకున్నాను చూడండి. తప్పించి ఆ ఈ బాలుడైన వాడిని, అందరూ వదిలేసిన వాడిని దేవుడు ఎన్నుకుని ఆ సింహాసనంపై కూర్చోబెట్టాడు. ఆయన ఇచ్చేవైపు కూడా ఎత్తైన సింహాసనం వైపు చూసి మొరపెడుతూ ఉండేవాడట. ఆ కొండతోనులో ఉండి ఆ గొర్రెల మందలు మేపుతూ ఆ ఎత్తైన సేన పర్వతం చూసేవాడట. నా ఎత్తైన పర్వతమ, నా ఎత్తైన ఆశీర్వద ఆయన ఎత్తుగా చూసి ఎత్తైన స్థలం వైపు చూసి తండ్రికి మొరపెడుతూ ఉండేవాడటండి. నా కుమారుడు ఎత్తైన స్థలంలో చూసి ఆశపడుతున్నాడు కనుక ఈ కుమారుడు యొక్క ఆశని తీర్చాలి నేను అని ఎక్కడ చెబెట్టడైనా సింహాసనం పెట్టబడి మన ఆశని ఆయన యాగం చేసేవాడు కాదు. మన ఆశని ఆయన యాగం చేసేవాడు కాదు. లోకస్తున్న తండ్రిని చూసి వేదన చేసిన వాడు కానీ నీ పెద్దయిన వాడు నీ పవర్తను చూడాలి, నీ ఘనతను చూడాలి, నీ మెప్పును చూడాలి, ఒకనాడు నిన్ను ఆ స్థానంలో చూడాలి. మన తండ్రి ఎక్కడ ఉన్నాడంటే గోతిలో ఉండేవాడు కాదు, రాయిలో ఉండేవాడు కాదు, చెట్టులో ఉండేవాడు కాదు, అనేక మంది జనాలతో మాట్లాడేవాడు కాదు, హృదయాలతో మాట్లాడేవాడు. ఆ చీనుడై సింహ నువ్వు కుంగి ఉన్నావా, నువ్వు కన్నీళ్ళు కాచి ఉన్నావా కాదు, నిన్ను స్థిరపెట్టలేనేవాడు. దావీద్ మహారాజ్ ఎంత గొప్పగా చెప్పుకున్నాడు చూడండి. ఆ సోములు గాయపెట్టచ్చు లేక అనేక మంది ప్రజలు, అనేక మంది అన్నలు, లేక అనేక మంది ఆయన చిన్న చూపు చూస్తూ ఆయన శిక్షించచ్చు. కానీ నాకంటే పెద్దవారు, నాకంటే జ్ఞానం లేని వారు నన్ను శిక్షించడమే నాకు మేలు. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో అనుభూతులు నేను నేర్చుకోవడానికి గొప్ప అవకాశం ఇది. అనుభవం గల వారు నిన్ను శిక్షిస్తున్నారంటే నిన్ను బాగు చేయడానికి, అనుభవం గల వారు నిన్ను ఆ గొడవలో పెడుతున్నారంటే నిన్ను వస్తువుగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు కనుక నిలబడాలంటే నువ్వు కాల్చబడాలి. నిత్యము ఆయన మండుచున్న అగ్ని వలె ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలంట? నీతి మంత్రులు చెప్తున్న ప్రతి మాటను కూడా నువ్వు నచ్చు పెట్టాలి. ఆ నీతి మంత్రులు చెప్తున్న ప్రతి మాటను బట్టి నువ్వు నడుచుకున్నప్పుడు నీవు దీవించబడతావు. దావీదు మహారాజు వలె ఒకనాడు అబ్బా హెచ్చించబడతావు. అక్కడి వరకు కూడా నేను హెచ్చించబడినప్పుడు వైపుకి వచ్చి నువ్వు కన్నీళ్ళు కాల్చినప్పుడు నీ చీకులు చికాకులు నీ ఇంకొక ఈ పట్టణ నుండి కూడా నువ్వు విడిపించబడితే లేదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నీవు నీ నీతి మంత్రుడైన ఆ ఒక శాపకుడు నిన్ను ఏమని అన్నాడు నీకు అపరాధం వచ్చి పెట్టే ఆ చిల చిలకోణం
వాడబడాలంటే ఆ శుద్ధి దగ్గర పడాలి. ఆ శుద్ధి దగ్గర పడినప్పుడే తనను వారిని ఆ మెప్పులు అన్ని సరి చేయబడతాయి. అప్పుడు ఒక తను ఒక ఆ దారి కనపడుతూ ఉంటుంది, ఆ రూపం కనపడుతూ ఉంటుంది. అది అడుగుతున్నారు కాదు, లేక కొయ్యను తీయను, ఆ పండను పగలగొట్టను, దాన్ని తెరపడుతూ ఉంటది అన్నమాట. అనేక విధాలుగా కర్రే కదా అనుకున్నాం, సముద్రం ఎన్ని అద్భుతాలు చూడండి, కర్రే కదా. ఆ కర్రతో ఏంటి, ఇంకా ఒక సముడి దగ్గర ఏదైనా అయితే దాని బాధ సరిపోతుంది.